Hello everyone, this is Rakesh. India versus Sri Lanka series, India clean sweep chesadi. Sri Lanka India ki elanti competition ivvadani series starting mundu maatladukunnam. Daniki daggatlugane first ODI lo India chala comprehensive ga victory sadinchindi. And second ODI lo kuda same koncham atu itu ga same repeat ayindani cheppochu. టాస్ నుండి స్టార్ట్ చేస్తే శ్రీలంక బ్యాటింగ్ ఫస్ట్ చేయడం నుంచి ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేసి విక్టరీ సాధించేంత వరకు అటు ఇటుగా సేమ్ అని అంటున్నాం, కానీ ఖచ్చితంగా సేమ్ అని అనలేకపోతున్నాం. ఎందుకంటే సెకండ్ ఓడిఐలో శ్రీలంక టాక్టికల్గా డిఫరెంట్గా బరిలోకి దిగింది, మంచి గట్టి పోటీనిచ్చింది. ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా అనుకున్నట్టుగా ఫస్ట్ గేమ్ హీరోస్ పృథ్వీ షా అండ్ ఇషాన్ కిషన్ త్వరగా అవుట్ కావడం, ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఒక బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు బౌలర్ దీపక్ చాహర్ రెస్పాన్సిబిలిటీ బ్యాటింగ్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని ఒక దేవుడిలా ఇండియాకి దేవుడిలా వచ్చి బ్యాటింగ్లో తన ప్రదర్శనతో తన కూల్ అండ్ కామ్నెస్తో ఇండియాకి విజయాన్ని అందించడంలో ఎలాంటి సందేహం లేదు. దీపక్ చాహర్కి తోడుగా ఇండియన్ వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ తనకు తోడుగా ఉంటూ బ్యాటింగ్ని చివరి వరకు తీసుకెళ్ళి అసలు ఏమాత్రం ఒక 5 వికెట్స్, ఇండియా ఫస్ట్ 20 ఓవర్స్లో 5 వికెట్స్ లూజ్ అయింది. ఆ తర్వాత పెద్దగా హోప్ కనిపించలేదు ఇండియాకి ఎక్కడ కూడా. శ్రీలంకన్ బౌలర్స్ ఎస్పెషల్లీ హస్రంగా కానీ ఫాస్ట్ మీడియం బౌలర్స్లో క్యాప్టెన్ సనకా కానీ కరుణరత్నే కానీ వీళ్ళంతా చాలా కట్టుదిట్టడంగా బౌలింగ్ చేస్తూ ఇండియాకి ఎక్కడ కూడా అసలు అవకాశం అనేది ఇవ్వలేదు. బ్యాటింగ్ చేస్తున్నా కూడా వికెట్ లూజ్ అవ్వలేదు. ఈ దీపక్ చాహర్ ఒక ఎండ్లో బాల్స్ ఆడుతున్నప్పటికీ స్ట్రైక్ రేట్ కూడా ఒకనొక దశలో దీపక్ చాహర్ది 50 స్ట్రైక్ రేట్తో వెళ్తుండే. సో ఆ దశలో ఎవరు కూడా ఇండియా మ్యాచ్ విన్ అవుతుందని ఊహించుండరు. కానీ మనం దీపక్ చాహర్ ఐపీఎల్ టీమ్ని ఒకసారి చూస్తే చెన్నై సూపర్ కింగ్స్కి క్యాప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా ఎలా వ్యవహరిస్తాడు, ఫీల్డ్లో ఎట్లా ఉంటాడు, టీమ్ ప్లేయర్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తాడు, ఆపోజిట్ టీమ్ ప్లేయర్స్ని కూడా ప్రతి మ్యాచ్ తర్వాత మనం చూస్తూనే ఉంటాం, ప్రతి ఒక్క టీమ్ ప్లేయర్తో మాట్లాడుతుంటాడు. సో మేబీ దీపక్ చహర్కి ఆ కూల్నెస్ కానీ మ్యాచ్ని డీప్గా తీసుకెళ్ళి ఆ స్కిల్ని ధోని నుండి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదని నాకైతే అనిపిస్తుంది. సో దాన్ని పక్కన పెడితే ఒకసారి మ్యాచ్ ఏ విధంగా సాగిందో చూస్తే టాస్ గెలిచింది శ్రీలంక, బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ గేమ్ లాగానే కూడా ఓపెనర్స్ ఇద్దరు మంచిగా ఆడడం, ఈసారి ఓపెనర్ ఫెర్నాండో ఒక 50 రన్స్ స్కోర్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ గేమ్ బౌలింగ్ హీరో యూజీ చెహల్ ఈసారి ఇంకా బెటర్గా ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేస్తే మంచి బెటర్ బౌలింగ్, చాలా కంట్రోల్డ్ బౌలింగ్, బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టే విధంగా బౌలింగ్ చేయడం అయితే చూసినాం. 3 వికెట్స్ తీసుకున్నాడు, బట్ ఈసారి కుల్దీప్ యాదవ్ ఎక్స్పెన్సివ్గా ఉండే వికెట్ కూడా రాలేదు. దీపక్ చాహర్ తన స్లో రన్స్ నకిల్ బాల్స్తో 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఒకనొక దశలో శ్రీలంకన్ బ్యాట్స్మెన్ లాస్ట్ గేమ్తో కంపేర్ చేస్తే ఈ గేమ్లో చాలా కాన్ఫిడెంట్గా కనిపించిండ్రు, కాంపాక్ట్గా కనిపించిండ్రు, ప్లానింగ్తో వచ్చినట్టు కనిపించిండ్రు, ఎగ్జిక్యూటింగ్ కూడా చాలా వరకు వాళ్ళు అనుకున్న విధంగానే ఎగ్జిక్యూషన్ కూడా చేసిండ్రని చెప్పొచ్చు. బట్ సేమ్ థింగ్ అయితే రిపీట్ అయింది ఫస్ట్ గేమ్లో అయితే. ఏ విధంగా ఆ 30s 40s ఫుల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా బిగ్ స్కోర్స్గా కన్వర్ట్ చేయడంలో కొందరు బ్యాట్స్మెన్ విఫలమైనారని చెప్పొచ్చు. ఇద్దరు బ్యాట్స్మెన్ ఈరోజు సెకండ్ గేమ్లో 50s చేసిరు. అసలంక కానీ ఫెర్నాండో కానీ ఇద్దరు మంచి బ్యూటిఫుల్ బ్యాటింగ్తో ఒక స్కిల్ఫుల్ ప్లేయర్స్ లాగా కనిపించారు. శ్రీలంక బ్యాటింగ్ విషయానికి వస్తే కాంపాక్ట్నెస్ అయితే కనిపించింది, కాన్ఫిడెన్స్ కనిపించింది, ఎగ్జిక్యూషన్ కనిపించింది. బట్ మేబీ క్విక్గా వికెట్స్ లూజ్ అవడంతో ఆ 300 రన్ మార్క్ని అయితే రీచ్ అవ్వలేకపోయారు. ఒకవేళ శ్రీలంక కనుక 300 రన్ మార్క్ రీచ్ అయి ఉంటే వాళ్ళు ఫీల్డ్లో ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్స్కి వాళ్ళకి ఆ కుషన్ అనేది ఉండడంతో ఇంకా చాలా ఇండియాని చాలా ప్రెషర్లోకి నెట్టే అవకాశం అయితే ఉంటుండే. బట్ ఆ బ్యాటింగ్లో మాత్రం ఆ 300 రన్ మార్క్ని రీచ్ అవ్వడంలో శ్రీలంక విఫలమవడం ఒక మైనస్ పాయింట్ అయితే బ్యాటింగ్లో. బౌలింగ్ విషయానికి వస్తే 7 బౌలర్లను యూజ్ చేసుకున్నారు, 7 కూడా బాగానే బౌలింగ్ చేశారు. అండ్ ఇనీషియల్గా ఫస్ట్ ఓడిఐతో కంపేర్ చేస్తే బౌలింగ్లో చాలా మార్పులు ఇన్ ద సెన్స్ టాక్టికల్గా మంచి మార్పులు చేశారు. ఫస్ట్ ఓడిఐలో మనం గమనిస్తే పెద్దగా లైన్ అండ్ లెంత్ మీద ఫోకస్ చేసినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ వేయడం, ఫుల్లర్ లెన్స్ వేయడం, పెద్దగా ఒక ప్రీ ప్లాన్డ్ ఆర్
ప్లాన్డ్ అనేది లేకుండా బౌలింగ్ చేసినట్టుగా అనిపించింది. అండ్ ఫస్ట్ ఓడిఏలో మనం చూస్తే మిక్కీ ఆథర్ కూడా చాలా నోట్స్ రాసుకోవడం చూసాం, బట్ సెకండ్ ఓడిఏలో అంత పెద్దగా నోట్స్ రాసుకోలేదు. చాలా సందర్భాల్లో ఎక్సైట్మెంట్తో కనిపించిండు శ్రీలంకన్ ప్లేయర్స్ వికెట్స్ తీస్తున్నప్పుడు, బట్ ఆ ఎగ్జిక్యూషన్, ఆ ప్లాన్ ఏదైతే వాళ్ళు వచ్చిందో అది ఒకనొక దశలో 5 వికెట్స్ లూజ్ అయిన తర్వాత, ఇండియా 5 వికెట్స్ లూజ్ అయిన తర్వాత మ్యాచ్ ఎప్పుడైతే శ్రీలంక చేతుల్లోకి వెళ్ళిందో, శ్రీలంక కంట్రోల్లోకి వెళ్ళిందో, ఆ తర్వాత వాళ్ళు చేయాల్సిన ఎగ్జిక్యూషన్, ఆ ప్లాన్ ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అది వాళ్ళు మర్చిపోయినట్టుగా అనిపించింది. ఆ తర్వాత దీపక్ చహర్ దాన్ని చాలా కాన్ఫిడెంట్గా ఎదుర్కొన్నాడు శ్రీలంకన్ బౌలర్స్ని. కొన్ని కొన్ని సందర్భాల్లో అనవసరంగా డెత్ బౌలింగ్లో ఫాస్ట్ బౌలర్స్ రజితతో కానీ మిగతా చమీరాతో కానీ బౌలింగ్ వేపియడం అక్కడ కొంచెం మైనస్ అని చెప్పొచ్చు శ్రీలంకకి. ఎందుకంటే చాలామంది శ్రీలంకన్ కామెంటేటర్స్ కూడా ట్వీట్ చేయడం చూసాం, సందకానికి 10 ఓవర్స్ బౌలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంది ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు. ఎస్, హసరంగా 3 వికెట్స్ తీసిండు, చాలా ఎకనామికల్ బౌలింగ్ చేసిండు. వేర్ యాజ్ క్యాప్టెన్ హీ హిమ్సెల్ఫ్ సనక కానీ, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు దశనాయక కానీ, వీళ్ళంతా మీడియం ఫాస్ట్ బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళతో డెత్ ఓవర్స్ బౌలింగ్ వేయాల్సి ఉండే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే శ్రీలంకన్ డెత్ ఓవర్ బౌలింగ్ విషయం నుంచి నేను గమనించింది ఏంటంటే, రీసెంట్ టైంలో ఇట్ మే బి T20 ఆర్ ఇట్ మే బి 50 ఓవర్ క్రికెట్, బ్లాక్ హోల్స్ బాల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కూడా శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్స్ డెత్లో బౌలింగ్ చేసినప్పుడు అసలు ఎక్కడ కూడా బ్లాక్ హోల్స్ బాల్ వేసినట్లు కానీ, యార్కర్స్ వేయడానికి ప్రయత్నించినట్టు అయితే అసలు కనిపించలేదు. మోర్ ఓవర్ షార్ట్ బాల్స్ వేసి అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బౌలింగ్ చేయడం, అండ్ థర్డ్ మ్యాన్ని ఇన్సైడ్ ద సర్కిల్లో పెట్టుకొని 140 క్లిక్స్ బౌలింగ్ చేయడం, అండ్ బ్యాటింగ్ చేస్తుంది బ్యాటింగ్ ఆల్రౌండర్. సో అలాంటి టైంలో ఫాస్ట్ బౌలర్స్గా బౌలింగ్ చేసినప్పుడు, ఫాస్ట్ బౌలర్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఆ అవగాహన అనేది ఉంటుంది. అది క్లియర్గా దీపక్ చహర్ అండ్ భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్లో కనిపించింది. సో వాళ్ళు దాన్ని ఇద్దరు బ్యాట్స్మెన్ చాలా బాగా యూటిలైజ్ చేసుకొని ఆ థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీస్ రాబట్టడం, కీపర్ వెనకాల నుండి బౌండరీ రాబట్టడం, సో అది మాత్రం ఇండియన్ బ్యాట్స్మెన్ దీపక్ అండ్ భువి ఇద్దరు చాలా సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పొచ్చు. ఇక్కడ క్యాప్టెన్గా సనక, ఎస్ ఇన్ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ అని చెప్పొచ్చు, బట్ స్టిల్ తన టాక్టికల్ బౌలింగ్, ఐ మీన్ తన టాక్టిక్స్తో బౌలింగ్లో, ఎందుకంటే లాస్ట్ గేమ్లో పృథ్వీ షా చూసాం ఎంత బాగా విరుచుకుపడ్డాడో బౌలర్స్పై, బట్ ఈ గేమ్లో చాలా క్విక్గా వితిన్ 5 ఓవర్స్లోనే స్పిన్నర్ తీసుకురావడం, అండ్ ఆ స్పిన్నర్ కూడా బ్రేక్ త్రూ ఇవ్వడం, ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఫస్ట్ గేమ్లో చాలా పాజిటివ్ కనుక కనిపించిన ఇషాన్ కిషన్ ఈ గేమ్లో కూడా స్కోర్ చేయకపోవడం, అండ్ దెన్ ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ క్యాప్టెన్ శిఖర్ ధవన్ కూడా క్విక్గా అవుట్ కావడం, అండ్ దేర్ ఆఫ్టర్ మనీష్ పాండే చాలా పాజిటివ్గా అనిపించిండు, 100+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తుండే, బట్ అన్ఫార్చునేట్ వేగా అవుట్ అయిండు ఒక రన్అట్, బౌలర్ చేతికి తగిలే వికెట్స్కి తగలడం. అండ్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఆల్వేస్ హౌ సూర్య ప్లేస్, ప్రతిసారి తన బ్యాటింగ్ తన అవకాశం వచ్చినప్పుడు 100% తన స్కిల్ని యూటిలైజ్ చేసి తన స్థానానికి న్యాయం చేస్తున్నాడు. అండ్ ఈరోజు గేమ్లో, సారీ, సెకండ్ ఓడిఐలో కూడా హీ హస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. మేబీ తను అవుట్ కాకుండా ఉండి ఉంటే మ్యాచ్ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండే, అప్పటికే 5 వికెట్స్ లూజ్ అయినప్పటికీ కృణాల్ పాండ్యాతో ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేసేందుకు ప్రయత్నించాడు. కృణాల్ పాండ్యా కూడా పాజిటివ్గా కనిపించాడు బ్యాటింగ్లో, బట్ కుడెంట్ మేనేజ్ టు స్టే నాట్ అవుట్. అదర్ దాన్ దాట్ బ్యాటింగ్ విషయానికి వస్తే డెఫినెట్గా టెయిల్ ఎండర్సన్ కాకుండా కూడా లోవర్ బ్యాటింగ్ ఆర్డర్లో ఇండియా స్ట్రాంగ్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. దీపక్ చహర్ బ్యాటింగ్ దేనికి నిదర్శనం, ఏం సంకేతాలు ఇస్తుందని ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఐ మీన్ లోవర్లో తాను నేను జస్ట్ ఒక స్వింగ్ బౌలర్ని మాత్రమే కాదు, నేను బ్యాటింగ్ కూడా చేయగలను, నాకు బ్యాటింగ్ అవకాశం వస్తే టీమిండియాకి బ్యాటింగ్తో కూడా విజయాలను అందించగలను అని నిరూపించుకున్నాడని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తన బ్యాటింగ్ చూస్తే తను ఏదో ఊరికే నామకే వస్తు బ్యాటింగ్ చేస్తున్నట్టుగా కనిపించలేదు, టెక్నికల్గా స్ట్రాంగ్గా కనిపించిండు. మోర్ దాన్ టెక్నికల్ మైండ్ సెట్తో మాత్రం చాలా స్ట్రాంగ్గా తన కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ అనేది క్లియర్గా కనిపిస్తుండే తన బాడీ లాంగ్వేజ్లో. సో అది చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్కి, ప్రెషర్ సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడుతూ, అవకాశం లేని చోట కూడా అవకాశాన్ని క్రియేట్ చేస్తూ, విజయానికి కావాల్సిన పునాదులు వేస్తూ బ్యాటింగ్ చేయడం కానీ బౌలింగ్ చేయడం కానీ అది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ ప్లేయర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో.
సో నిన్నటి బ్యాటింగ్ లో శ్రీలంకతో జరిగిన సెకండ్ ఓడిఐ బ్యాటింగ్ లో దీపక్ చాహర్ లో ఆ క్వాలిటీస్ అన్ని క్లియర్ గా కనిపించాయి. హీ ఇస్ అన్ యంగ్స్టర్ ఐ థింక్ సెకండ్ ఓడిఐ అది శ్రీలంకతో జరిగిన సెకండ్ ఓడిఐ దీపక్ చాహర్ కి ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఓడిఐ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అయితే కనిపించాయి బ్యాటింగ్ లో. రాజస్థాన్కి కూడా మెయిన్ డొమెస్టిక్ లో రాజస్థాన్ తరఫున ఆడుతుంటాడు, బ్యాటింగ్ చేస్తుంటాడు, క్యాప్టెన్సీ కూడా చేసిండు అనుకుంటా, ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లాస్ట్ సీజన్ లో. సో ఓవరాల్ గా ఇట్ వాజ్ ఎ షో, బ్యాటింగ్ షో బౌలర్స్ నుండి ఎవరైతే రెండు వైపులా స్వింగ్ చేయగలరో. సో డెప్త్ లో కూడా ఇండియాకి బ్యాటింగ్ ఉంది, మంచి బెంచ్ స్ట్రెంత్ ఉంది, బ్యాట్ బౌలర్లు కూడా బ్యాటింగ్ చేయగలరని నిరూపించేందుకు ఇది ఒక నిదర్శనం. అండ్ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది కోచ్ రాహుల్ ద్రావిడ్ ని కూడా, ఎందుకంటే అవసరమైన టైంలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి కిందికి వచ్చి డ్రింక్స్ బ్రేక్ లో కానీ లేదంటే 12th man 13th man తో అవసరమైన ఇన్ఫర్మేషన్ చేరవేయడం. సో ఇలాంటివన్నీ చూస్తే ఇండియన్ టీమ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా అంటే టాప్ ఆర్డర్ లో బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినా కూడా లోవర్ ఆర్డర్ లో మేమున్నాము, మాకు సత్తా ఉంది, బ్యాటింగ్ చేయగలము, ఇండియాని విజయ పదాల వైపు తీసుకెళ్లే సత్తా మాలో ఉందని నిరూపించేందుకు ఈ మ్యాచ్ ఒక నిదర్శనం. అండ్ మనం రీసెంట్ పాస్ లో ఐ థింక్ ఇలాంటి క్లోజ్ గేమ్ చూసి చాలా రోజులైంది. డెఫినెట్ గా ఇండియన్ అండ్ శ్రీలంకన్ ఫ్యాన్స్ కాకుండా వరల్డ్ వైడ్ గా అందరూ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ అయితే ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇంకొక మ్యాచ్ మిగిలిండగానే ఇండియా అయితే సిరీస్ కైవసం చేసుకుంది 2-0తో. మరి థర్డ్ మ్యాచ్ లో ఇండియా ఎలాంటి చేంజెస్ చేయబోతుంది, ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఉందా, ఈ పర్ఫార్మెన్స్ తర్వాతనైతే కొన్ని మ్యాండేటరీ చేంజెస్ చేసేలాగా కనిపిస్తుంది. మరి ఆ చేంజెస్ ఏంటి, శ్రీలంక మరి ఒక విజయాన్నైనా నమోదు చేస్తుందా, ఫస్ట్ గేమ్తో కంపేర్ చేస్తే సెకండ్ గేమ్లో అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉండే, మ్యాచ్ తమ చేతుల్లో నుంచి ఎలా చేజార్చుకుంది అనేది అనలైజ్ చేసి థర్డ్ గేమ్లో విజయాన్ని అందుకుంటుందా లేదో చూడాలి. మరి థర్డ్ గేమ్ గురించి నెక్స్ట్ వీడియోలో థర్డ్ ఓడిఐ ప్రివ్యూలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు అయితే సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.